హలో దిస్ ఇస్ దివ్యా, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మన వీడియోలో వచ్చి నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇవాళ కాదండి, నిన్న తీసుకున్నాము ల్యాప్టాప్, తీసుకున్నాము ఫోరం వాళ్ళ దగ్గర ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాము, హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నానండి. నేను దాని రివ్యూస్ అండ్ ల్యాప్టాప్ ఎలా ఉంది, ఏ కలర్, ఎంత ర్యామ్ సైజు, మొత్తం నేను ఎన్ని ఇంచెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు నేను వచ్చి మొన్న మింత్రాలో ఒక డ్రెస్ ఆర్డర్ చేశానండి. సో ఆ డ్రెస్ రివ్యూ గురించి చేయబోతున్నాను. అది వచ్చి బ్రాండ్ వచ్చి లిబాస్ అండి. చూడండి బ్రాండ్ లిబాస్. సో ఇది మీరు చూసే ఉంటారు మింత్రాలో ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు అయితే. సో డ్రెస్ అయితే ఇదండి. ఇక్కడ యోక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఐ మీన్ సెమీ, ఐ మీన్ 3/4 ఉండవు, ఇక్కడ వరకు వస్తాయండి. సో ఇక్కడ వచ్చి ప్యాచ్ కూడా ఇస్తారు. లైట్గా మిర్రర్ కూడా ఉంది, మిర్రర్ వర్క్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే పైకే ఉంటుంది నెక్. సో స్ట్రైట్ కుర్తా అండి, స్ట్రైట్గా ఉంటుంది కుర్తా అయితే. కలర్ అంతా చాలా బాగుందండి డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ దీంట్లో వచ్చి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీని సైజ్ నేను వచ్చి మీడియం ఇచ్చానండి 36, బట్ ఇది సరిపోవట్లేదండి. 36 సైజ్ అయితే నాకు 34-36 సరిపోతుంది, బట్ ఇదైతే సరిపోవట్లేదు. మీరు ఎవరన్నా ఈ డ్రెస్ నచ్చి తీసుకోవాలనుకుంటే 36 తీసుకోవద్దు, మీడియం సైజ్ వాళ్ళు లార్జ్ తీసుకోండి. అండ్ దీనికి వచ్చి ఫ్రాక్ టైప్ వస్తుందండి. చూడండి ఫ్రాక్ వస్తుంది. ఇక్కడ వచ్చి రెండు థ్రెడ్స్ ఇచ్చాడు లాంగ్ ఫ్రాక్. ఫ్రాక్ అయితే బాగానే ఉందండి, కాటన్, ప్యూర్ కాటన్ క్లాత్. అండ్ దీనికి వచ్చి చున్నీ ఇచ్చాడు, షిఫాన్ చున్నీ. ఈ సైడ్లో కార్నర్స్లో ఇలా ఇచ్చారండి. సో ఇవచ్చి మనకు ఫ్రాక్ ఉంటుంది కదా ఈ క్లాత్తో, జస్ట్ ఇక్కడ ఇలా కుషన్స్లో ఇచ్చాడు ఈ సైడ్, ఈ సైడ్. అండ్ చున్నీ అయితే చాలా చాలా లాంగ్ ఉందండి. మీరు వన్ సైడ్ వేసుకున్నా, టూ సైడ్స్ వేసుకున్నా, ఇలా వేసుకున్నా సరే చాలా లాంగ్ ఉంది. సో పర్వాలేదు డ్రెస్ అయితే. ఎవరన్నా చాలా, ఐ మీన్ 5'5" ఆ హైట్ ఉండి వాళ్ళకైతే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే నేను బ్యాక్ ఇచ్చేస్తున్నాను, ఉంచుకోవట్లేదండి డ్రెస్ అయితే మాత్రం. అండ్ నేను వచ్చి మీకు ఇంకొక థింగ్ చూపించాలి. సో నేనైతే ఒక 2-3 డేస్లో నెల్లూరు వెళ్ళిపోతున్నాను మళ్ళీ. సో అందుకనే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక్క పిక్ కూడా వాళ్ళిద్దరిది లేదండి అసలు. సో అందుకోసమనే మేము ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాము. సో ఇదైతే ఫోటో ఫ్రేమ్. సో దీనికైతే మిర్రర్ లేదండి. సో మిర్రర్ వాడితే ఏమవుతుందంటే వాటర్ పడితే లోపలికి వాటర్ వెళ్ళిపోయి కొంచెం డ్యామేజ్ అవుతుంది అంటారు, అందువల్ల ఇది తీసుకున్నాం మేము. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఇది వచ్చి 600 చెప్పాడండి మొత్తం ఫ్రేమ్ విత్ ఫోటో. అండ్ ఇంకొకటి వచ్చి మాది కూడా లేదు యాక్చువల్లీ, ఇది తీసుకున్నాను ఫ్రేమ్. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి. ఫ్రేమ్స్ రెండు ఒకటే, కాకపోతే ఈ ఫ్రేమ్ వచ్చి బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇది వచ్చి గోల్డెన్ కలర్ ఉంటుంది, అంతే తేడా. సో ఇంకొకటి వచ్చి మా పాప తీసుకున్నాను, చూడండి క్యూట్గా ఉంది కదా. సో ఇది ఇది వచ్చి 200 తీసుకున్నారు. యాక్చువల్లీ దీనికి 200 అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. సో మీరైతే ఫోటో ఫ్రేమ్స్ బయట అమ్ముతారు కదండి, అది తీసుకొని జస్ట్ ప్రింట్ తీసుకొని పెట్టేసుకుంటే చాలా బెటర్ అండ్ నా ఫీలింగ్. సో ఇదైతే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో దీని ఇది వచ్చి జేఎన్టీయూ రోడ్ ఐడియా ఉంటే కుక్కట్పల్లి వాళ్ళు, తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటే అది తెలుస్తుంది. నేనైతే మాత్రం మీకు అక్కడికి వెళ్ళిన వీడియో క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేస్తాను. వినయ్ ఫోటో స్టూడియో అనుకుంటా వాళ్ళది. సో బాగానే ఉన్నాయండి, హోల్సేల్ షాప్ అది, కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం. సో నేనైతే ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. వాళ్ళ ఐ మీన్ నేమ్ వచ్చి నేను సైడ్లో మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు వీడియోలో స్క్రోల్ అవుతుంటుంది, సో చూడొచ్చు. ఇదేనండి ఆ ఫోటో స్టూడియో, ఇది వచ్చి హోల్సేల్ షాప్ అంటారు వినయ్ ఫోటో ఫ్రేమ్స్. చూడండి చూపించరు.
అండ్ ఇంకొకటి మొన్న నేను ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళానండి. డిమార్ట్లో ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అయితే అలా లేదు. యాక్చువల్లీ నేను ఒక వీడియో దిగిపోయాను, పెద్ద గొడవ అయింది, బాగా అరిచేసాను నేనైతే, వాళ్ళు వెనక్కి వస్తుంటేను. సో నేనైతే క్లిప్పింగ్ అయితే చూపించలేను, నేనేం తీసుకున్నానో చూపిస్తాను. సో నేనైతే ఊరు వెళ్తున్నాను కదా అని, వినాయక చవితి వస్తుంది కదండి 22nd సాటర్డే, ఒకవేళ వెళ్తే ఆ పాపకు ఒక ఫ్రాక్ తీసుకున్నానండి. ఇదే వచ్చి నేను ఫోరం మాల్లో ప్యాంటలూన్స్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను. చూడండి ప్యాంటలూన్స్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ అయితే 699 అండి. ఎలా చూపించలేను, 699 ఉంటుంది. సో ఇది వచ్చి లోపల ఒక టీషర్ట్ వస్తుంది అండ్ పైన వచ్చి ఇలా ఉంటుంది. దానికి ఇలాంటివి చాలా బాగుంటాయి, అందుకోసమే తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుందండి. లోపల వచ్చి సాటిన్ క్లాత్ వేశారు, క్రేప్ సాటిన్ మిక్స్ అయింది, ప్యూర్ సాటిన్ కాదు, ప్యూర్ క్రేప్ కాదు. సో పైన వచ్చి షిఫాన్ అంటారు కదా ఆ క్లాత్ ఉంది, లోపలది వచ్చి బనియన్ క్లాత్ అండి. టీషర్ట్ రీజనబుల్ అనిపించింది, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో దానికి వచ్చి ఇవి వచ్చి నేను డిమార్ట్లో తీసుకున్నాను షార్ట్స్, వచ్చి సమ్ 99 ఆర్ నో 99 రూపీస్ అండి. బాగున్నాయి, క్యూట్గా డైలీ వేయడానికి. సో ఇవైతే నేను ఒక 3 షార్ట్స్ తీసుకున్నాను. ఇది కూడా ఇవైతే సమ్ 35 రూపీస్ ఐ థింక్. అసలు ఖర్చుకి కూడా రాదు కదా 35 రూపీస్కి, ఒకవేళ వచ్చిన రోజులు వస్తుందిలే అని తీసుకున్నాను. సో క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక కలర్ తీసుకున్నాను, ఇది సమ్ 49 రూపీస్ ఐ గెస్. చూడండి ఇది ఒకటి. అండ్ సో ఈ యొక్క టీషర్ట్ తీసుకున్నానండి తనకి, అంతే అండి పాపకైతే. అండ్ నేను డిమార్ట్లోనే కొన్ని, తనకి ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయండి, అస్సలు తను బొమ్మలతో ఆడనే ఆడదు, మనుషులతోనే ఆడుకుంటుంది. ఈ కాలం పిల్లలందరూ అంతేనేమో మేబీ. నాకు తెలిసినంత వరకు మన జనరేషన్లో ఏంటంటే మన అమ్మ వాళ్ళు మనల్ని వదిలేసి పనులకి అన్నిటికీ వెళ్ళిపోయేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే మనకు బొమ్మలతోనే గత అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్క బాబుకి కానీ ఒక పాపకి కానీ 10 మంది కావాల్సి వస్తుందండి. ఇంట్లో అమ్మ నాన్న, అమ్మమ్మ తాత నాన్నమ్మ అందరూ సరిపోవటం లేదు. మా పాపకైతే చచ్చిపోతున్నారు మా అమ్మ వాళ్ళు చూసుకోవడానికి. సో ఈ టాయ్స్ కొన్ని తీసుకున్నాను, యానిమల్స్వి నా ఇప్పుడిప్పుడే కొంచెం రికగ్నైజ్ చేస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పి. అండ్ తనకి బొమ్మలు అంటే చాలా ఇష్టం, గర్ల్ కదండి. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ చిన్న చిన్నవి కార్వి ఇలాంటివి కొన్ని కొన్ని తీసుకున్నానండి. సో ఇంకొకటి వచ్చి ఇది సంథింగ్ కలర్స్ కలర్స్గా ఉంది. ఇది ఇలా వెళ్తుంటుంది, ఇది ఒక టాయ్ తీసుకున్నాను. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి థింగ్స్, ఇక్కడ ఉన్న ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. సో వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ నాట్ బ్యాడ్ డిమార్ట్లో. నాకు తెలిసి డిమార్ట్లో షాపింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ పప్పులు అవన్నీ తక్కువ ఉంటాయి అంటారు, బట్ నా ఉద్దేశం ఏంటంటే వీటిలో క్వాలిటీ వైజ్ ఉంటాయి కదండి, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. సో వాళ్ళు ఏంటంటే సెకండ్ థర్డ్ క్వాలిటీలో అవి పెట్టేసి, ఐ మీన్ ఫస్ట్ క్వాలిటీ మనం ప్రిఫర్ చేస్తే ఒకవేళ సెకండ్ థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ తగ్గించిస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ కొన్నిట్లో మాత్రం, ఐ మీన్ సోప్స్, షాంపూస్ ఇట్లాంటివి మాత్రం నాట్ బ్యాడ్ అనిపిస్తుంది, చాలామంది వెళ్తుంటారు. సో అది మీ ఇష్ట ప్రకారం ఉంటుంది, మీ అభిప్రాయం అంతేను. సో నా ఒపీనియన్ అయితే అది. అండ్ ఇవాళ లంచ్కి వచ్చి మెంతిపప్పు అండి, మీలో ఎంతమందికి తెలుసో తెలీదు మెంతిపప్పు. సో ఇది వచ్చి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఇది నార్మల్ పప్పు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ధనియాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు, అలాగే టమాటోలు, కందిపప్పు, ఆనియన్స్ అండి. సో ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసుకోండి, ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ తిరగమాతి గింజలు ఉన్నాయి కదండి అవి మొత్తం యాడ్ చేసేసుకోండి. మామూలుగా మనకు పప్పుకైతే మామూలుగా కందిపప్పు నానేసుకొని టమాటో, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని
ఎగ్ పెట్టుకుంటాము ఇక్కడ మెంతి పప్పుకి వచ్చి నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ టమాటో ఎండుమిర్చి కందిపప్పు ధనియాలు మొత్తం సో దాని తర్వాత లైట్ చింతపండు యాడ్ చేసుకొని మీరు కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది వచ్చి నా తర్వాత వేలుపుకుంటే సరిపోతుంది అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూసి ఫ్రై చేసి చూడండి ఏమైనా డౌట్ ఉంటే నార్మల్గా నేను జస్ట్ టైంలో షూట్ చేశానండి మీకు కావాలనుకుంటే ఫుల్ రెసిపీ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి మీరు మెంతిపప్పు రెసిపీ అని చెప్పి దీని పేరు వచ్చేదేను చాలా ఎమ్మిగా ఉందండి సీరియస్లీ అక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి మేమైతే లంచ్ చేసేసి మేము బయటకు వెళ్తున్నామండి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మీతో షేర్ చేశాను సో నేను వచ్చి ఫుర్మాల్ వెళ్తున్నానని బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అలాగే ల్యాప్టాప్ తీసుకోవాలని సో అందుకోసమనే వెళ్తున్నాము ఇది వచ్చి P1 అండి కార్ పార్క్ చేసేసాము మేము ఇది లాస్ట్ ఫ్లోర్ యాక్చువల్లీ ఫుర్మాల్కి సో ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేమైతే వెళ్ళిపోతున్నామండి పైన ఫ్లోర్కి సో ఇది వచ్చి సండే అండి యాక్చువల్లీ ల్యాప్టాప్ తీసుకున్నది సో ఇక్కడొచ్చి మేము P1 నుంచి మాల్కి ఎంట్రన్స్ వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి మా హస్బెండ్ డోర్ తీగానే అందరూ ఎక్కడ డోర్ టచ్ చేయాలని చెప్పి ఎక్కడ కరోనా వైరస్ వస్తుందని చెప్పి గబగబా వెళ్ళిపోతున్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇప్పుడొచ్చి మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము సో ఇక్కడొచ్చి ఎస్కలేటర్స్ టచ్ చేయడము ఇలాంటివన్నీ చేయకుండా యాక్చువల్లీ అలవాటు పడిపోయాము ఈ కరోనా అని మర్చిపోతాము ఒక్కొక్కసారి బట్ ఒకవేళ టచ్ చేస్తే శానిటైజ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు శానిటైజ్ చేసుకోండి ప్రతి యాక్చువల్లీ ప్రతి దగ్గర పెడుతున్నారు బట్ మీరు కూడా క్యారీ చేసుకోండి మాస్క్ అండ్ శానిటైజర్ ఇప్పుడు వచ్చి మేము ఫ్లోర్కి వెళ్ళిపోయామండి యాక్చువల్లీ చూస్తూ ఉన్నాము ఆఫర్స్ అయితే ఏవేవో పెట్టున్నారు బట్ మేమైతే వెళ్ళలేదు సెంటర్కి వెళ్ళామండి యాక్చువల్లీ మేము సెంటర్లో వచ్చి మా హస్బెండ్ ఏదో శాండిల్స్ తీసుకోవాలంటే వచ్చాము సో జనాలు కూడా అయితే ఎవ్వరు లేరండి ఆఫర్స్ కూడా పెద్దగా అయితే ఏం లేవు ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్ మామూలుగా సండే అయితే ఎంత రష్గా ఉంటుందంటే సీటింగ్ కూడా అవైలబుల్ ఉండదు సో ఇది వచ్చి కిడ్స్ గేమ్స్ ఆడతారు కదండి స్మాష్ అని ఇది సో ఇక్కడ కూడా యాక్చువల్లీ కిడ్స్కి అలౌ లేదు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేసారండి మాల్కి ఇది సో పిల్లలు ఆడడానికి లేదు అండ్ అలౌ కూడా లేదు సో ఎప్పుడొచ్చి మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్తున్నామండి కనపడుతుంది కదా మీకు సో అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రైట్గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది దాని ఆపోజిట్లో వచ్చి థియేటర్ ఉంటుందండి గేమింగ్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు దీంట్లో సో మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో వీడియో క్యాప్చర్ చేయడానికి అంత అలవ లేదండి కదా చేసేసాను ల్యాప్టాప్ పర్చేస్ చేసిన తర్వాత మీ క్లిప్పింగ్ యాడ్ చేశాను సో ఇక్కడ వచ్చి మేము డౌన్ పేమెంట్ 20,000 మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే అంతా అయిపోయిందండి ప్యాకింగ్ కూడా అయిపోయింది దీనికి వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ ఇచ్చారండి చార్జర్ వైర్లెస్ మౌస్ ఇచ్చారు అంతేనండి దాని గురించి అయితే ఇవ్వలేదు ల్యాప్టాప్ ఫీచర్స్కి వస్తే మాత్రం యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి హెచ్పీ బ్రాండే వాడుతుంటామండి హెచ్పీ తీసుకోవాలనుకున్నాము ఇది వచ్చి 14 inches సిల్వర్ కలర్ మోడల్ అండ్ ఇది వచ్చి నార్మల్గా 556 SSD అండి దీనికి వచ్చి ఎక్స్టెండబుల్ మెమరీ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మోడెమ్ అలాంటి కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదండి ఈ ల్యాప్టాప్కి అయితే మాత్రం మనం ఇప్పుడు ప్రజెంట్ వైఫై అలాగే వైర్లెస్ నెట్వర్క్స్ ఇవి జియో ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి నాకు అంత అనిపించలేదు అండ్ మిగతాది అయితే మాత్రం చాలా బాగుందండి లుక్ వైజ్ అండ్ ఐ మీన్ స్పీడ్ హైఫై ప్రాసెసర్ ఇది వచ్చి అండ్ 8 GB RAM పర్లేదండి బాగానే ఉంది
మనం ఇప్పుడు హార్డ్ డిస్క్లు వాడుతున్నాం కాబట్టి ల్యాప్టాప్లో స్టోరేజ్ అనేది చాలా మినిమం ఉంటుంది నాకైతే ఓకే అనిపించింది ఇది వచ్చి మేము స్టార్టింగ్ చేసుకుందాం అంటే మొత్తం ఇన్స్టాలేషన్ని మొత్తం సెట్ చేసుకుంటున్నాము సో ఇది వచ్చి ఇదేనండి బ్యాగ్ నేను చెప్పాను కదా బ్యాగ్ అండ్ ఇది వచ్చి నార్మల్గా సెట్ చేసి ఇచ్చేసాడు మనకు మొత్తం మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఏదన్నా బ్రేక్ అవుతుందని చెప్పి HP brand HP. Laptop HP brand HP. సో రీసెంట్గా టూ డేస్ బ్యాకే మేము వచ్చిన తర్వాత మా హౌస్ పక్కనే స్వీట్ షాప్ పెట్టున్నారండి సో అందరు తీసుకుంటున్నారు సో టేస్ట్ ఎలా ఉందని తీసుకుందాం మేము ఒక హాఫ్ కిలో అండ్ ఇది వచ్చి ద్వారకా స్వగృహ ఫుడ్స్ అండి వీళ్ళ బ్రాంచ్ కూకట్పల్లిలో అలాగే చాలా దగ్గరలో ఉన్నాయంట సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి